వ్యాక్సిన్ తోనే కరోనా మహమ్మారిని అడ్డుకోవచ్చని ప్రభుత్వం వేస్తున్న ఉచిత వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మరావు అన్నారు. సీతాఫల్ మండలిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను ఆయన పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారులు కార్పొరేటర్లు సమన్వయంతో ప్రతి ఒక్కరికి టోకెన్లు అందించేలా చూడాలని, ఏ ఒక్కరు కూడా టోకెన్ ఇవ్వలేదనే మాట రావద్దని అన్నారు. మొదటి డోస్ రెండో డోస్ వేసుకున్న వారికి కరోనా వచ్చే అవకాశమే లేదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. టోకెన్లు తీసుకున్న వారు వ్యాక్సిన్ను తీసుకోవాలని కార్బన్ ఎమ్మెల్యే మొహియుద్దీన్ అన్నారు. సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్లో భాగంగా టొలి చౌకులోని ఎస్సీ ఇంపీరియల్ గార్డెన్స్లో టీకా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ టీకాలు వేయడానికి అర్హత ఉన్న వారికి టోకెన్ల పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. టోకెన్ ఉన్న వారికే వ్యాక్సిన్ ఇవ్వాలని ఎమ్మెల్యే సిబ్బందిని ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే తనకు తెలియచేయాలని, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన హెల్ప్ డెస్క్ బృందాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. आज हल्के कारवान के अंदर जो वैक्सीन का सेंटर डाला गया, जिसके अंदर हल्के कारवान के लिए 10 दिन यहां पर हर वार्ड को दो दो दिन का टाइम दिया गया है, और जिसके अंदर आज जो खास तौर से गवर्नमेंट ऑफ तेलंगाना डिसाइड ये करी कि ऐसे एम्पीरियल गार्डन के अंदर आज पहला दिन है. मैं समझता हूँ इंशाल्लाह और 9 दिन बाकी है. आप तमाम से, मैं ख़ास तौर से मेरी प्रधानशील माँ और बहनों से और मेरे नौजवान और बूढ़ों से, ज़रीफ लोगों से मैं गुजारिश करता हूँ कि अपने हल्के कारवान के गोली चौकी के आसपास के अंदर जो कारोबार करने वाले, गोलकुंडा हो या कारवान हो या मोहम्मदी लेन हो या हकीम पेट हो, यहाँ पर जो कारोबार करने वाले, उन तमाम से गुजारिश करता हूँ आपके घरों पर, आपकी बस्ती में GHMC के बिल कलेक्टर्स हो या GHMC के SFA हो या उनके साथ में मेरी जमात का सदर मोहतमन इन एक्टिव वर्कर, इन तमाम साथ रहकर आपके दरमियान में आकर टोकन दे जाएंगे. आप वो टोकन लेकर यहाँ पर ऐसे एम्पीरियल गार्डन पर आकर आप हासिल टीका हासिल करिए. मैं समझता हूँ इंशाल्लाह और 10 दिन रहे इंशाल्लाह. आप तमाम से फिर एक बार अपील करता हूँ कि ప్రభుత్వ యంత్రాంగంపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి జమున మండిపడ్డారు. మాసాయిపేటలో మోడ్రన్ హ్యాచరీస్ ఏర్పాటుకు 46 ఎకరాల న్యాయంగా కొనుగోలు చేశామన్నారు. అయితే బడుగు బలహీన వర్గాల భూమి కాజేశామని దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, 40 ఎకరాల కంటే ఎక్కువ నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తారా, లేకుంటే అధికారులు ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు. పత్రిక ఉందని ఎలా పడితే అలా రాస్తారా అని మండిపడ్డారు. నిజానిజాలు ఎప్పటికైనా బయటపడతాయని, పత్రిక కోసం భూమి ఇచ్చిన కుటుంబం తమదని ఈటల భార్య జమున ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందరు సమానంగా ఉండాలి, అందరికీ ఆర్థిక స్వేచ్ఛ రావాలి, అందరూ పెట్టు, అందరు మంచి బాగుపడాలనే కదా మనం బగారు తెలంగాణ అంటే. ఈ కులం వాళ్ళకి చేపలు వేస్తే చేపలు, ఆ చేపలు కూడా వాళ్ళకి పట్టుకోవడానికి లేవు. అందులోంచి కూడా పెద్ద పెద్ద లోగడి పైసలు ఉంటే వాళ్ళే చేస్తున్నారు అట్లాంటి వాళ్ళ. మొదటిరాజులు చేపలు పట్టుకోవాలని అంటారు, ఎంతమంది చేస్తుంటు ఇప్పుడు మరి అవన్నీ పెద్ద పెద్దోళ్ళే అవి కాంట్రాక్ట్ చేసుకుంటూ అమ్ముతుంది అంటే మీగడ మొత్తం పైన వాళ్ళు తీసుకుంటారు. ఈ ఒక్క తెలంగాణ ప్రజలందరు కలిసి చేస్తేనే తెలంగాణ వచ్చింది కానీ, ఇంకా రెడ్డి కులం వాళ్ళు కానీ ఇంకో కులం వాళ్ళు కానీ చేస్తే కాలే కదా. ఇప్పుడు కూడా ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం కూడా అందరు కలిసి, తెలంగాణ ప్రజలందరు కలిసి చేస్తేనే ఇది ఆత్మగౌరవం తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. కాకపోతే ఒక కుటుంబంతో అన్నంత అనేది తప్పది. మీడియా ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆంధ్ర సమైక్య ఆంధ్ర పాలన ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేది. కేంద్రం ఉచితంగా రేషన్ పంపించినా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
బీజేపీ సిటీ కార్యాలయంలో రక్త శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సేవ కార్యక్రమాలు పార్టీ ద్వారా చేస్తున్నామన్నారు. కరోనా కట్టడికి కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టిందని, బ్లాక్ ఫంగస్ నివారణకు కావాల్సిన మెడిసిన్ రాష్ట్రానికి అందించామన్నారు. కరోనా వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఏప్రిల్ మే నెలలో 5 కేజీల రేషన్ ఉచితంగా ఇవ్వాలని రాష్ట్రానికి పంపించినప్పటికీ దురదృష్టవశాత్తు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని, విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా కరోనా నేపథ్యంలో ప్రజలకు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్లకు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని జగత్ ప్రకాష్ నడ్డ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా తన ఇంట్లో చేసేటువంటి వంటలో అదనంగా మరికొంతమందికి చేసి చుట్టుపక్కల అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆహారం అందించాలని వాటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంత వీలైతే అంత పార్టీ కార్యకర్తలందరూ కలిసి డొనేషన్స్ వాళ్ళే సొంతంగా సొంత ఆదాయం నుంచి వేసుకొని గ్రాసరీస్, బియ్యం కానీ, పప్పు దినుసులు కానీ, నూనె కానీ ఇతరత్ర పంపిణీ చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఆ రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగుతుంది. మనకు అందరికీ తెలుసు, కరోనా నేపథ్యంలో మన దేశంలో చాలా తక్కువ సమయంలో ప్రపంచ దేశాలతో పోల్చి చూసినట్లయితే మనము ఈ యొక్క వ్యాక్సిన్ కనుగొనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడినటువంటి టాస్క్ ఫోర్స్ ప్రతిరోజు దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ పరిశోధన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఈ యొక్క వ్యాక్సిన్ను ఈరోజు ఉత్పత్తి చేయడం జరిగింది. సీతాఫల్ మండి డివిజన్లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో కోవిడ్ వ్యాక్సిన్ సిబ్బందికి కార్పొరేటర్ సామల హేమ భోజన వసతి కల్పించారు. స్వయంగా తానే సిబ్బందికి భోజనం వడ్డించారు. టీకా కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సామల హేమ సూచించారు. సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తన నెల వేతనంతో విఎం హోంలోని అనాథ విద్యార్థులకు డ్రెస్లు, చాక్లెట్లు, మాస్కులు పంపిణీ చేశారు. మొదటి నెల వేతనాన్ని అనాథ విద్యార్థులకు ఉపయోగించడం ఆనందంగా ఉందని కార్పొరేటర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పదవిని స్వీకరించి నేటికి 7 సంవత్సరాలు పూర్తయిందన్నారు. విఎం హోంలో కరోనా బారిన పడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. సరూర్ నగర్ కార్పొరేటర్గా నేను ప్రమాణ స్వీకారం చేసింది ఫిబ్రవరి 11. నా పర్ మంత్ శాలరీ వచ్చేసి 9600. నాకు అది నిన్న క్రెడిట్ అయింది. సో ఆ అమౌంట్, నా ఫస్ట్ శాలరీని నేను ఒక మంచి కాజ్కి మెమొరబుల్గా ఉండేలా స్పెండ్ చేయాలి అని అనుకున్నాను. కాబట్టి ఇవాళ విఎం హోమ్లో ఉన్న 56 కిడ్స్కి కొత్త బట్టలు, చాక్లెట్స్, ఇంకా మాస్కులు ఇస్తున్నాను. మొరోవర్ ఇవాళ మా మోడీ గారు పిఎంగా ప్రమాణ స్వీకారం చేసి 7 గ్లోరియస్ ఇయర్స్ అయింది. నా ఒక ఫస్ట్ శాలరీని నేను ఈరోజు ఇంత మంచి కాజ్కి స్పెండ్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ రియల్లీ ఫీల్ ఫార్చునేట్ అబౌట్ ఇట్. ఇక్కడ ఉన్న విఎం హోమ్లో ఉన్న కిడ్స్కి ఒక 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరూ తొందరగా కోలుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ధైర్యంగా ఉండాలి. వాళ్ళకి ఎలాంటి సహాయం అయినా సరే మేము అందిస్తాము. కరోనా వ్యాక్సినేషన్ సొమ్ము కేంద్రానిది, అయితే సోకులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పడుతోందని మన్సిరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి విమర్శించారు. నాగోల్ శుభం కన్వెన్షన్ హాల్లో వేస్తున్న కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ను బీజేపీ నేతలు ప్రదీప్ కుమార్ రంగారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉన్న డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ ఏఎంహెచ్ఓ మంజులా వాణిని అడిగి టీకా ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారి నుంచి అక్కడి ఏర్పాట్లపై ఆరా తీశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ వెజిటేబుల్ బిర్యానీ, వాటర్ బాటిల్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు చింతల సురేందర్ యాదవ్, నాంపల్లి రామేశ్వర్,
యంజల జగన్, పాతూరి శ్రీధర్ గౌడ్, పుట్ట వెంకటేష్, సీమ సోమనాథ్, రాజేశ్వర్ రెడ్డి, సిద్ధు పాల్గొన్నారు. మోడీ గారు ఫోటో పెట్టాలి, తీవ్ర నిరసన ఇచ్చారు. వీటి కూడా ఏమంటారు, ఇది కేంద్ర మినిస్టర్ 1200 ఉంటారు ప్రైవేట్ పెట్టాలి కదా. కోవిడ్ మహమ్మారి సంక్షోభంలో అనాథలను ఆదుకోవడం అందరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిఠల్ అన్నారు. బన్సీలాల్ పేట్లోని హోమ్ ఫర్ డిసేబుల్డ్ వారిని ఆదుకునేందుకు హర్యానా నాగరిక సంఘ్, అగర్వాల్ సేవా సమాజ్ సంయుక్తంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. మధ్యస్థిమితం లేని అనాథలకు ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని నవీన్ మిఠల్ ప్రారంభించారు. ఆశ్రమ వాసులకు తమ సతీమణి రిగు మిఠల్తో కలిసి స్వయంగా నవీన్ మిఠల్ వడ్డించారు. ప్రస్తుత సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనపడకపోవడం మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిస్సహాయుల పేదవాళ్ల ఆకలి తీర్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని నవీన్ మిఠల్ కోరారు. అందరినీ కలిసిన నేను చాలా చాలా మంచిగా కనిపిస్తుంది. నేను అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్స్ టు నవీన్ సార్, హీస్ మై హీస్ లైక్ గురు టు మీ, హీస్ లైక్ మోటివేషన్ మోటివేటెడ్ టు మీ. చాలా నాకు మోటివేట్ చేస్తారు. కుమార్ ఈ కమ్మా కుమార్ గోకర్మ కుమార్ విశ్వరి బాగా చాలా మోటివేట్ పెడతాను సార్. ఉస్కెళ్ళి గొప్ప ధన్యవాదాలు సార్. హీస్ లైక్ బ్రదర్ ఆల్సో अभी भी कोई काम हो रहा था एकदम पोलाइटली उनके पास हर प्रॉब्लम का सलूशन है. कोई एक प्रॉब्लम जैसे हो रहा है अंदर एक सलूशन होता है. दैट्स अ ग्रेट मेथड. वेरी पोलाइटली वेरी सिंपली इट्स ए इंटरेक्टिव चेंज. అగర్వాల్ సేవా సమాఖ్య అధ్యక్షుడు నవీన్ మిఠల్ అగర్వాల్ మాట్లాడుతూ నగరంలో 14 అనాథ ఆశ్రమంలో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు, టెలిమెడిసిన్, ప్లాస్మా, రక్తదానం వంటివి అందిస్తున్నట్లు అనిల్ కుమార్ అగర్వాల్ తెలిపారు. తర్వాత కొన్ని బిజినెసెస్ క్లోజ్ అయినాయి, కొన్ని టెంపరీగా ఎఫెక్ట్ అయినాయి. ఈ పరిస్థితిలో కూడా అందరు సభ్యులు బాల ప్రాబ్లమ్స్ మర్చిపోయి సమాజంలో కావాల్సిన మందికి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని వాళ్ళు సహాయం కోసం ముందుకు వచ్చారంటే దీనికన్నే ప్రేరుపర్తి, దీనికన్నే ఇన్స్పిరేషనల్ యాక్టివిటీ నేను ఇంకా ఒకటి భావిస్తాను. ఎందుకంటే ఈ సమయంలో మనందరూ ఒక మానవ దృష్టితో ముందుకు వస్తేనే, ఒకరికి సహాయం చేస్తేనే ఈ పరిస్థితి నుంచి మనం బయట రావచ్చు. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు ఒక 350 మంది ఇక్కడ ఉన్నారు. అది హాల్లో దాదాపు 40-50 మంది ఉన్నారు. బట్ మొత్తం హోమ్లో చూస్తే ఇవాళ 350 మంది ఉన్నారు. వారందరి కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క అవకాశం మాకు కూడా ఇవ్వడానికి తాలబ్కట్ట ఏరియాకు చెందిన మహమ్మద్ అస్లాం అనే యువకుడిపై భవానీ నగర్ పోలీస్ స్టేషన్కి చెందిన కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితుడి నుదుటిపై ఎడమ కంటి సమీపంలో బలమైన గాయం ఉంది. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. శివకుమార్ అనే కానిస్టేబుల్ యువకుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మారే
नहीं इनका आन क्या है साहब? नहीं आप मारे गए मारा नहीं भाई मैं ये रुनो ये लो झूठ बोल रहे हो नहीं मारे मैं मारे आप मैं भी देखा मैं भी देखा वहां से देखा मैं भी देखा बोल नहीं मारा नहीं मारा गिरीश का रिपोर्टर यहां पर आओ बोल पूरा बोल जल्दी आओ मतलब उधर देख जल्दी कई को मारे भाई ना जल्दी आओ बोल నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ఎన్నికై ఏడేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాహి సంఘటనలో భాగంగా కంటైన్మెంట్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆరవ వార్డు భావన కాలనీలోని ఇంటి దగ్గర 300 మంది పేద ప్రజలకు సరుకులు అందజేశారు. మహమ్మారి విలయ తాండవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని భానుక నర్మదా మల్లికార్జున్ సూచించారు. మోదీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి 7 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప్పల్ కమాన్ వద్ద దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని బీజేపీ నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల బాలకృష్ణ గౌడ్, కళ్యాణం గీతారాణి, మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, కొల్లు బాలరాజు, మల్కాజ్గిరి పార్లమెంటు యువ మోర్చా ఇన్ఛార్జ్ రేవెల్లి రాజు, విఠలరావు పలువురు పాల్గొన్నారు. పటాన్ చెరువు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణం భారతి నగర్ డివిజన్లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు గోదావరి అంజిరెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. ఇక నరేంద్ర మోదీ ప్రధానిగా 7 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పేదలకు సరుకులు అందజేశారు. మోదీ ప్రధానమంత్రిగా 7 ఏళ్లలో అవినీతి లేని ప్రభుత్వంగా మంచి పేరు సంపాదించారని గోదావరి అంజిరెడ్డి చెప్పారు. మోదీ పరిపాలనలో ప్రపంచ బ్యాంకు నుంచి 1 రూపాయి కూడా అప్పు చేయలేదని, అనేక పథకాలు ప్రవేశపెట్టారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మన్నే శ్రీకాంత్, అనిల్, ప్రభాకర్ చారి, శ్రీనివాస్ రెడ్డి, శరత్, మురళీకృష్ణ, యాదగిరి, శేఖర్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. 7 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి కాలంలో ఎప్పుడు కూడా ఏది ఆలోచించినా కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా 5 సంవత్సరాల నుండి 1 రూపాయి కూడా ప్రపంచ బ్యాంకులలో అప్పు చేయకుండా ఎవరైనా పరిపాలించిరా, అటువంటి పరిపాలన ఎవరు అందించారు అంటే గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి అని చెప్పి నేను ఈరోజు గర్వంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా 5 సంవత్సరాలలో అవినీతి లేనటువంటి పరిపాలన అందించినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన దేశంలో ఎక్కడా కూడా పేద ప్రజలు ఉండొద్దు, అంటే కష్టకాలంలో కూడా ఆదుకునే విధంగా ఉండాలి, కష్టాలు తెలియకుండా పరిపాలన ఉండాలి అనే విధంగా మరి ఈరోజు ఆరోగ్య బీమా కింద 5 లక్షల రూపాయలను మరి ఇస్తున్నటువంటి ఘనత మోదీ గారిది. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా మోదీ ప్రభుత్వం బాగుంది అని చెప్పుకుంటూ చెప్తున్నటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం.